फ्रेंड्स वेलकम टू 09 किचन फ्रेंड्स ई रोज वीडियो लो दोस पिंडि तो मूड रकाल वेरैटी दोसलु तयार चेयबोतुन्नानंडि अवि एंटंटे रायलसीम स्पेशल एर्र कारं दोस अला तर्वात रायलसीम स्पेशल मसाला एग् मसाला दोस तर्वात एग् दोस ई मूड वेरैटीस दोसलु चाला टेस्टीगा चाला बागुंटायंडि सो फस्ट दोस वच्चेसि मनं मुंदुगा मसाला दोस एला तयार चेसुकोवालनि चूसेद्दामा फ्रेंड्स मन मसाला दोश कोसम नेनु स्टफिंग कोसम नेनु मसाला प्रिपेर चेसुकुन्नामंडि इप्पुडु स्टव आन चेसुकोनि ओक पैन पेट्टेसुकुन्नामु पैन लो ओक टेबल स्पून आयिल वेसुकुन्नामंडि फ्रेंड्स नेनु इक्कड पोपु दिनुसुलु वच्चेसि आवालु जिलकर मिनपप्पु शनगपप्पु अन्नी कलिपि ओक टेबल स्पून वरकु तीसुकुन्नानंडि ఇవి ఇందులో వేసేసుకున్నాము నూనె కూడా బాగా కాగింది కదా ఫ్రెండ్స్ వేసుకున్నాక ఆవాలు జీలకర్ర చిటపటలాడేంత వరకు ఇట్లా వేయించేసుకున్నామండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒకటి ఆనియన్ పెద్దది తీసుకొని ఇలా పొడవుగా చిన్నగా కట్ చేసుకున్నానండి బాగా పలుచగా అలాగే మూడు పచ్చి మిరపకాయలను కూడా చిన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇవి ఇందులో వేసేసుకున్నామండి వేసుకున్నాక ఆనియన్ కొంచెం పచ్చి వాసన వెళ్ళేంత వరకు మాత్రమే కలుపుకున్నాము ఒక రెమ్మ కరేపాకును వేసుకుంటున్నానండి వేసుకొని ఒకసారి కలుపుకున్నాము వేసుకున్నాక ఒక నిమిషం సిమ్లో పెట్టేసుకొని ఇట్లానే కలుపుకుంటూ ట్రై చేసుకున్నామండి ఇవి ఫ్రెండ్స్ ఇలా ఒకసారి కలుపుకున్నాక దీనిలో మనము తగినంత salt యాడ్ చేసుకున్నామండి ఒక 1/2 టీస్పూన్ పసుపు యాడ్ చేసుకున్నామండి తర్వాత ఒకసారి కలుపుకున్నాము ఫ్రెండ్స్ మనం ఇందులో రెండు మీడియం సైజు ఉల్లగడ్డలు తీసుకొని ఉడకబెట్టుకున్నానండి ఇవి ఇందులో వేసేసుకున్నాము ఇట్లా కొంచెం నలిచి వేసుకోండి బాగుంటది ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్నాక ఒక నిమిషము మగ్గించేసుకోండి ఇలాగే కొంచెం పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఫ్రెండ్స్ ఇట్లా ఉల్లగడ్డలు వేసుకొని కలుపుకున్నాక ఒక నిమిషం ఇట్లా మగ్గించేసుకున్నాం కదండి ఇప్పుడు లాస్ట్ ఫైనల్ గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాము చూడండి చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను వేసుకున్నాక కలుపుకున్నామండి అంతే అండి మనం స్టఫింగ్ కోసము రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఫ్రెండ్స్ ఈ దోశ పిండితోనే మనం మూడు రకాల దోశలు చేయబోతున్నానండి ఫస్ట్ ఈ దోశలో మనం salt బేకింగ్ సోడా కలుపుకున్నాము ఇక్కడ ఫ్రెండ్స్ salt యాడ్ చేస్తున్నానండి దోశ పిండిలో తర్వాత చాలా కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుంటున్నాను చూడండి వేసుకున్నాక ఒకసారి కలుపుకున్నాము ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసుకొని నా దోశపెనం పెట్టుకున్నానండి ఇప్పుడు దోశపెనం కాలేంత వరకు మనం వేచి చేద్దాము ఫ్రెండ్స్ చూడండి పెనం కూడా బాగా హీట్ అయ్యింది నేను ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్ తో రుద్దుకున్నామండి ఇట్లా చేయడం వల్ల దోశ పెనానికి అంటుకోకుండా బాగా వస్తది ఫ్రెండ్స్ మంట సిమ్లో పెట్టుకొని దోశ వేసుకున్నామండి ఇప్పుడు మీకు పెద్దగా కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు చిన్నగా కావాలంటే చిన్నగా వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం దోశ పిండి తీసుకొని పెన్న మీదకి వేసుకున్నాము వేసుకొని బాగా మీకు మీరు ఎంత పెద్దగానే వేసుకోవచ్చు చిన్నగానే వేసుకోవచ్చుండి
फ्रेंड्स मंट ऐप्लम पेकोनी स्पून आइल ऐडी दीनमीद दोस मीद वेसको टी स्पून वरकू इला वेक तरवा नेन एर्रकारम चटनी पट्टी एर्रकारम रेसीपी ओक वीडियो लिंक नेनु डिस्क्रिप्शन ओकसारी चेक चेसुकोंडी इप्पुडु कोंचेंगा मीकेंत कारंगा एक्कुव तिनेटोल्लैते इंका कोंचेम कारं एक्कुव वेसुकोंडी नेनु ओक टी स्पून वेसुकुन्नानु इला वेसुकुन्नाक दोशकंता पट्टिचेसुकुन्नामंडी ఇది మా ఊర్లో అయితే చాలా బాగుంటాయండి దోశలు మా ఊర్ స్టైల్లో చేస్తున్నాను దోశలు చాలా ఫేమస్ అండి దోశలు బాగా చాలా టేస్ట్ ఉంటాయి చాలా వెరైటీగా చేస్తారండి దోశలు కూడా బాగా చూడండి ఇట్లా దోశకంతా పట్టించుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇట్లా ఎర్రకారం పట్టించేసుకున్నాం కదా నేను ఇక్కడ పప్పుల పొడి కూడా వేసుకుంటున్నానండి నేను కొన్ని పప్పులు మిక్సీ పట్టుకున్నాను కొంచెం బర్కుగా ఇట్లా వేసేసుకున్నాం దోశ మీదకి ఈ పప్పుల పొడి వేయడం కూడా దోశ టేస్ట్ చాలా బాగుస్తదండి ఇలా వేసుకున్నాం కదా ఇలా వేసుకున్నాక మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా స్టఫింగ్ కోసం ఆలూని ఆలు మసాలా సో దీంట్లో వేసేసుకున్నాము చాలా టేస్ట్ ఇది సూపర్ ఉంటదండి మీరు కూడా ట్రై చేసుకొని ఎలా ఉందనేది నాకు చెప్పండి ఫ్రెండ్స్ అంతేనండి మసాలా దోశ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకున్నామా ఇంకా ఫ్రెండ్స్ చూడండి ఈ పక్కకు ఎంత రెడ్ కాల్చుకున్నామో ఈ విధంగా రెడ్ ఉంటే బాగుంటది చూడడానికి బాగుంటది అంత బాగా ఇప్పుడు మర్చుకుంటున్నానండి ఒక వైపుకు ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసేసుకున్నామా ఫ్రెండ్స్ మసాలా దోశ రెడీ అయిపోయిందండి మీరు ఏ చట్నీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు పచ్చకొబ్బరి చట్నీ అయినా సరే పల్లి చట్నీ అయినా సరే ఏ చట్నీ అయినా కానీ చాలా బాగుంటుందండి ఈ మసాలా దోశ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు రాయలసీమ ఎర్రకారం దోశ వేస్తున్నానండి ఫ్రెండ్స్ ఇప్పుడు రెండో వెరైటీ చేస్తున్నానండి రాయలసీమ స్పెషల్ ఎర్రకారం దోశ ఇప్పుడు చేసుకున్నామా ఇప్పుడు దోశ పిండిని కొంచెం మీకు ఇష్టం వచ్చిన సైజ్ లో వేసుకోండి నేను కొంచెం దోసపిండిని పెన్న మీద చేసుకుంటున్నాను చూడండి వేసుకున్నాక ఒకసారి ఇది ఇట్లా బాస్ పెన్నంతా పెద్దగా వచ్చేలాగా చేద్దామండి ఇట్లా ఇలా వేసుకున్నాక మంట ఐ ఫ్లేమ్ లోనే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం ఇట్లా దోస మీదకి ఈ ఎర్ర చట్నీ రెసిపీ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చూసుకోండి ఇప్పుడు ఎర్ర కారం వేస్తున్నాను మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చుండి చాలా స్పైసీగా చాలా బాగుంటుంది మనకి ఎప్పుడైనా హెల్త్ బాగున్నప్పుడు ఇట్లా చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి బాగా మనకు నోటికి బాగా చాలా బాగుంటుంది మీకు కారం బట్టి ఎంత ఎంత వేసుకోవాలో బా స్పైసీగా తినేటోళ్ళు స్పైసీగా వేసుకుంటారు కదా అలా దాని బట్టి మీరు కారం వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు పప్పుల పొడి పైన యాడ్ చేసుకున్నామండి నేను కొంచెం పప్పుల్ని మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నానండి ఇలా వేసుకున్నాము పప్పుల పొడి అంతే ఫ్రెండ్స్ రాయలసీమ స్పెషల్ ఎర్రకారం దోశ రెడీ అయిపోయింది బాగా ఎర్రగా కాల్చుకోండి మీరు దోశ కూడా ఐ ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఫ్రెండ్స్ చూడండి బాగా రెడ్డుగా అవతల సైడ్ కూడా రెడ్ కాల్చుకున్నాం కదా ఇప్పుడు ఇలా సర్వ్ చేసుకున్నామండి రాయలసీమ స్పెషల్ ఎర్రకారం దోశ రెడీ అయిపోయింది ఇప్పుడు థర్డ్ వెరైటీ చేయబోతున్నానండి అదేంటంటే ఎగ్ దోశ వేయబోతున్నాను ఫ్రెండ్స్ కొంచెము దోశ పిండి తీసుకొని పెన్న మీద వేసుకున్నామండి వేసుకున్నాక కొద్దిగా వెడల్పుగా అనుకున్నాం ఫ్రెండ్స్ ఒక టీ స్పూన్ ఆయిల్ దోశ మీద వేసుకున్నామండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండు ఎగ్గులు మీరు రెండు ఎగ్స్ అనే వేసుకోవచ్చు నేను ఒకటే వేసుకుంటున్నాను మా ఇంట్లో అయితే ఎగ్ దోశ అంటే చాలా ఇష్టం అండి అందరికీ
ఇప్పుడు ఒక ఎగ్గుని పగలగొట్టుకున్నాము దోశ మీదకి ఇలా వేసుకున్నాక దోశకంతా పట్టి చేసుకున్నామండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం పప్పుల పొడి వేసేసుకున్నామండి కొంచెం పప్పుని మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నాను పప్పుల పొడి వేసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంటదండి ఇలా వేసుకున్నాక మరోవైపు తిప్పుకొని కాల్చుకున్నామండి ఫ్రెండ్స్ చూడండి ఎగ్ దోశ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇలా తిప్పుకున్నామండి సగం వరకు తిప్పుకున్నాను ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసేసుకున్నామా ఎగ్ దోశ ఎమ్మి ఎమ్మిగా ఉండే ఎగ్ దోశ రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్ చూసారు కదా మూడు వెరైటీ దోశలు ఎలా తయారు చేసుకున్నా చూసేశారు కదా ఈ రోజు ఈ మూడు దోశల వెరైటీతో మా ఇంట్లో చాలా ఎంజాయ్ చేశారండి ఎందుకంటే కారం దోశ అంటే అందరికీ చాలా ఇష్టము రాయలసీమ స్పెషల్ కారం దోశ అంటే సూపర్ సూపర్ టేస్ట్ ఉంటుంది కదా సో చూస్తున్నారు కదా ఈ మూడు రకాల దోశలు సూపర్ ఎమ్మీగా ఉంటాయండి మీరు కూడా ట్రై చేసుకొని ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోదండి అలాగే కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి తర్వాత అలాగే మొదటిసారిగా మా ఛానల్ని ఎవరన్నా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరెన్నో వీడియోస్ కోసం పక్కన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్